ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి హఠన్ మరణంతో ఆయన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. గాయత్రి అంత్యక్రియలు ఇవాళ హైదరాబాద్ కేపీహెచ్బీలోని కైలాసవాసంలో నిర్వహించనున్నారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి ఏజీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారామె. అనంతరం కూకట్పల్లిలోని రాజేంద్ర ప్రసాద్ నివాసానికి గాయత్రి భౌతిక కాయాన్ని తరలించారు. విషయం తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి తరలివచ్చి మనోధైర్యం చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ కి కుమార్తె కుమారుడు ఉన్నారు. చిన్నప్పటి నుంచి కుమార్తెను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు రాజేంద్ర ప్రసాద్. చిన్న వయసులోనే గాయత్రి మరణంతో రాజేంద్ర ప్రసాద్ పుట్టేడు శోకంలో మునిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, అటు రాజేంద్ర ప్రసాద్ కూతురికి సంబంధించినటువంటి గాయత్రి గారు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అటు గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం అయితే మాత్రము బంధువులు, స్నేహితులు, అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ గాయత్రిని చూడ్డానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, నిన్నటి నుంచి ఉదయం నుంచి అటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బంధుమిత్రులంతా కూడా ఇక్కడికి చేరుకొని అటు గాయత్రి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూలతో. అయితే గాయత్రి గత కొన్ని రోజుల నుంచి అటు కొంత హెల్త్ ఇష్యూతో అటు ఏజీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. తదనంతరం కూడా హార్ట్ స్ట్రోక్ రావడంతో గాయత్రి మరణించినటువంటి పరిస్థితి అయితే మాత్రం హాస్పిటల్ వర్గాలు చెప్తున్నారు. అయితే ఈరోజు ఉదయం అటు అంత్యక్రియలు చేసే అవకాశం ఉంటుంది. 8 గంటల ప్రాంతంలో మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేస్తారు. తదనంతరం కేబీహెచ్పీ అదేవిధంగా హౌసింగ్ బోర్డ్ 7th ఫేస్లో ఉన్నటువంటి కైలాసవాసంలో అంత్యక్రియలు ముగిస్తారు. అయితే అటు కుటుంబ సభ్యులు తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పుకోవాలి. రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో చలన చిత్ర పరిశ్రమలో అందరికీ ఎన్నోసార్లు ఎవరికి ఆపద వచ్చిందన్న ముందున్నటువంటి ఆ వ్యక్తికి ఈరోజు కూతురు కోల్పోవడం పట్ల అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ ఇక్కడికి వచ్చి ఓదారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న అటు హీరో చిరంజీవి మాట్లాడుతూ ఎంతో కుటుంబానికి దగ్గరున్నటువంటి వాళ్ళ కూతురు కూడా మా కూతురుతో సమానం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా కూతురులతోనే పెరిగారు, ఒకే వయసు ఉన్నటువంటి పిల్లలు కలిసి చదువుకున్నారు. అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో మా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది, ఎన్నో సంవత్సరాలు కలిసి ఇండస్ట్రీతో పాటు అటు కుటుంబ అనుబంధం కూడా ఉంది అని చెప్పారు. దాంతోపాటు అల్లు అర్జును, అదేవిధంగా హీరో వెంకటేష్ ప్రముఖులంతా కూడా నిన్న ఇక్కడికి వచ్చి తనని ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ తను కూతుర్ని కోల్పోవడం అనేది చిన్న వయసులోనే 38 సంవత్సరాలు ఉన్నటువంటి గాయత్రి మరణం పట్ల అటు ఇండస్ట్రీ వర్గాలు కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి తీరని లోటు అనే చెప్తున్నారు. ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి కూతురు కళ్ళ ముందే ఇలా ఇక లేరు, ఇక రారు అన్న వార్త విని ఒక్కసారిగా కుప్పకూలారనే చెప్పుకోవచ్చు. అటు శివాజీ కూడా ప్రస్తుతం అయితే మాత్రము ఇక్కడికి వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడుతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తున్నారు. నిన్న నుంచి అయితే సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే ఒక కూతుర్ని కోల్పోతే ఆ బాధ వర్ణాతీతమనే చెప్పుకోవాలి. మరోవైపు రాజేంద్ర ప్రసాద్ గారు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. తల్లిని కోల్పోయిన తదనంతరం కూడా కూతురులోనే తల్లిని చూసుకుంటున్నాను, ప్రతి తండ్రి కూడా కూతుర్ని ఒక తల్లిలా భావించాలి, తల్లిని చూసుకోవాలి అని చెప్పినటువంటి మాటలు అందరినీ కూడా కలిచివేస్తున్నాయి. ఈరోజు ఒకవైపు తల్లి లేకపోవడం, మరోవైపు తల్లిలాగా చూసుకుంటున్నటువంటి కూతురు లేకపోవడం పట్ల అటు రాజేంద్ర ప్రసాద్ గారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ కష్టం, ఆ బాధ అనేది ఎప్పటికీ మర్చిపోలేనిది అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురు లేరు, మరోవైపు గాయత్రి గారు లేకపోవడంతో గాయత్రి కూతురు కూడా అమ్మని కోల్పోయారు. ఈ ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఇదే ఇంట్లో గాయత్రి సందడి చేసింది. కానీ ఈరోజు ఇక గాయత్రి లేకపోవడంతో ఆ
గాయత్రికి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా ఇంట్లో అలానే ఉండిపోయాయని చెప్పుకోవాలి. అటు విజయవాడ నుంచి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి గాయత్రికి సంబంధించినటువంటి బంధువులు అదేవిధంగా స్నేహితులు నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. సినిమా యాక్టర్స్ కూడా, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి అందరితో ఎంతో పరిచయస్తుడు. అదేవిధంగా అందరికీ ఏ కష్టం వచ్చిందన్నా సరే తను ముందుండి ఆ కష్టాన్ని తీర్చేవాళ్ళు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈరోజు పెద్ద కష్టం రావడంతో, కూతుర్ని కోల్పోవడంతో అటు సినీ ఇండస్ట్రీ కూడా పెద్ద నటులు కూడా ఇక్కడికి వచ్చి తనకి ఓదారుస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తానికి ఈరోజు 10 గంటల ప్రాంతంలో అయితే మాత్రము ఆ గాయత్రికి సంబంధించినటువంటి అంత్యక్రియలు మొత్తం కూడా 10-11:30 ప్రాంతంలో అయిపోయే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.